అచ్చంపేటలో కుల సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ముస్లిం మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 86వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అబ్దుల్ కలాం సేవల గురించి కొనియాడారు. कोर्स है जो हम देख कर सीख कर पढ़कर आगे बढ़ना है और खुसूसी आप हमेशा बच्चों को यही नसीहत देते आए हैं कि कभी पीछे पलट के नहीं देखना, हमेशा आगे बढ़ते रहना है और हमारी मंजिलों पर हम खुश नहीं होना है. मंजिलें पहुंचने के बाद भी और मंजिलों को पाने की कोशिश करना कि आपका हमेशा सबक रहा और आप पीस पर और फिर अमन और शांति पर आप ज़्यादा कॉन्सेंट्रेट करते जाए और करप्शन से आप ज़्यादा दूर रहते जाए. आप छोटी आप सीधी सादी जिंदगी गुजारे हैं. शुरू जब आप प्रेसिडेंट बने थे दो चार जोड़ों के साथ आप प्रेसिडेंट क्वार्टर्स में गए और फिर जब आपको वापसी हुई तो वही दो चार जोड़ों के साथ आपसी आपकी वापसी हुई. ये हमारे लिए सीखने का मौका है. हम जो है आपसे सिर्फ आप तो नहीं रहे लेकिन आपके वो अखलाक, आपके वो किरदार और आपके वो आदतें हमारे लिए हमेशा नुमाइंदा है. उससे हम सीखेंगे और भी आवाम को फायदा पहुँचेंगे. राष्ट्रपति भारत रत्न ఏపీజే అబ్దుల్ కలాం 86వ జయంతి ఈ నూరు భాష ముస్లిం మైనార్టీ సంఘంలో ఘనంగా నిర్వహించడము చాలా సంతోషకరమైన. తర్వాత ఇతడు చిన్నప్పటి నుంచి కూడా అనేక కష్టాలను పడి విద్యను పూర్తి చేసి చిన్నతనంలో విద్య రామంతాపురంలో మెట్రికులేషన్ పూర్తి చేసిన తర్వాత తిరుచనాపల్లిలో జోసెఫ్ కళాశాలలో చేరి మరి 1954 సంవత్సరంలో భౌతిక శాస్త్ర మద్రాసు విశ్వవిద్యాలయంలో పట్టాలు పొందినటువంటి వాడు. అంతేకాకుండా 1955 సంవత్సరంలో విశ్వవిద్యాలయంలో మద్రాసు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి 1960వ సంవత్సరంలో డిఆర్డిఎల్లో సైంటిస్ట్గా ప్రఖ్యాత మన భారతదేశ ప్రధానమైనటువంటి వ్యక్తులలో ముఖ్యంగా భారత రాష్ట్రపతి 11వ రాష్ట్రపతి 2002 నుంచి 2007 వరకు రాష్ట్రపతిగా ఎంపిక కావడము ముస్లిం మైనార్టీకి ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. అంతేకాకుండా మరి ఇతనికి అత్యుత్తమైనటువంటి అవార్డులు భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్ మరియు అనేక విశ్వవిద్యాలయాల నుండి దాదాపు 40 విశ్వవిద్యాలయాల నుండి కూడా గౌరవ ప్రదానములు చేయబడ్డాయి. అంతేకాకుండా ఇతడు యువతకు కానీ విద్యార్థులకు కానీ ఒక సందేశం ఇచ్చిండు. మన భారతదేశ ముద్దుబిడ్డ అయినటువంటి ఒక ప్రజ్ఞశాలి శాస్త్రవేత్త మరియు అనేక రంగాల్లో శాస్త్ర సాంకేతిక రంగాల్లో గొప్ప మహనీయుని యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని యువత ముందుకోవాలని అతడు కళలు కానీ ఆ కళలను సాకారం చేసుకోవాలని చెప్పినటువంటి గొప్ప మహనీయుడు ఈ ఏపీజే అబ్దుల్ కలాం. అంతేకాకుండా అతడు చేసినటువంటి కార్యక్రమాల్లో ప్రపంచంలో గుర్తింపుగా ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ప్రపంచ బాలల దినోత్సవంలో జరుపుకోవడం విశేషము. మరియు మైనర్